హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గరికి ఒప్పో A74 అనే మొబైలు మరి నో లైటింగ్, నో గ్రాఫిక్ ప్రాబ్లంతో మన కాడికి వచ్చింది. ఆ మొబైల్ని స్టెప్ బై స్టెప్ చెక్ చేసి ఎలా రికవర్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఛార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఈ మొబైల్ అయితే గ్రాఫిక్ రావట్లేదు, తర్వాత లైటింగ్ కూడా ఏం రావట్లేదు. ఇక్కడ చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేస్తే 0.7 mA తీసుకుంటుంది. ఈ మొబైల్లో మా బ్యాటరీలో ఛార్జింగ్ కూడా లేదన్నట్టు. ఓకేనా? సరే, ఇది మొబైల్ పవర్ ఆన్ అవుతుంది, ఓన్లీ వైబ్రేషన్ మాత్రం వస్తుంది. పూర్తిగా అయితే మొబైల్ బ్యాటరీలో ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఆన్ కావట్లేదు. నేను ఛార్జింగ్ పెట్టి ఒకసారి చెక్ చేశాను. ఛార్జింగ్ పెట్టి చెక్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఆన్ అవుతుంది, కానీ మనకి గ్రాఫిక్ లైటింగ్ అయితే రావట్లేదు. ఆల్రెడీ ఇది వేరే టెక్నీషియన్ మన దగ్గరికి పంపడం జరిగింది. మన బ్రదర్ చెప్పిన సమాచారం మేరకు డిస్ప్లే వేరేది పెట్టినా కానీ ఏం చేసినా అది లైటింగ్ గ్రాఫిక్ అయితే రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేసి ఏమన్నా గ్రాఫిక్ ఏమైనా కనిపిస్తుందేమో చూపిస్తున్నాను. ఏమైతే కనిపించట్లేదు, మొబైల్ మాత్రం ఆన్ అవుతుంది. ఓకేనా? ఇది ఓఎల్ఈడి డిస్ప్లే, ఇది ఎల్సిడి కాదు. ఎల్సిడి సెక్షన్ వేరే, ఓఎల్ఈడి సెక్షన్ కూడా వేరే. ఓకేనా? ఓఎల్ఈడి సెక్షన్ మీద ఇంతవరకు మన ఛానల్లో వీడియో లేదు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎల్సిడి అయితే లైటింగ్ గ్రాఫిక్ గురించిన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూడండి అవి కూడా. ఇక్కడ చూడండి, మొత్తం టోటల్గా బ్లాంక్ డిస్ప్లే కనిపిస్తుంది. ఒకసారి ప్రాగ్మా ఫిక్స్ ఓపెన్ చేసి ఈ ఏ లైన్స్ వస్తున్నాయి, వాటి మీద జిఆర్ ఎంత వస్తుంది, ఎంత రావాలి అని క్లియర్గా ప్రాగ్మా ఫిక్స్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మనం రిపేర్కి అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ప్రాగ్మా ఫిక్స్ A74 ఓపెన్ చేశాను, ఒప్పో A74. దీంట్లో మన బోర్నియోలో అయితే అన్ని లైన్స్ ఒకే దగ్గర కనపడతాయి, దీంట్లో అట్లా కాదు. మనకి ఏ లైన్ కావాలో ఆ లైన్ మాత్రమే క్లిక్ చేస్తే ఆ లైన్ మాత్రమే మనకి కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఈ ఛార్జింగ్ ఐసీ, మనకి సారీ మెయిన్ PMIC. ఇది నెట్వర్క్ సెక్షన్, ఇది ఇది 4GPA, ఇది 2GPA, ఇది WDR. ఓకేనా? తర్వాత ఇది మెయిన్ పవర్ ఐసీ అన్నట్టు. నెక్స్ట్ ఇంకో సైడ్కి మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఛార్జింగ్ ఐసీ PMI 632, ఇది మనకి CPU, ఇది EMMC. ఓకేనా? ఛార్జింగ్ ఐసీ నుంచి మనకి VPH జనరేట్ అయ్యి మనకి అన్ని సెక్షన్స్కి అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి ఆక్టా ఐసీ. ఓఎల్ఈడి సెక్షన్లో మనకి ఆక్టా ఐసీ అయితే ఇస్తాడు. లైటింగ్ గ్రాఫిక్ సంబంధించిన మొత్తం దీంట్లో ఉంటాయి. అంటే ఎల్సిడి సెక్షన్లో అయితే లైటింగ్ గ్రాఫిక్ అంటాము. దాంట్లో ఏ విధంగా అయితే +5 -5 తర్వాత యానోడ్ లైన్స్ ఉంటాయో దీంట్లో కూడా సేమ్ అయ్యే ఉంటాయి. కాకపోతే దాని వోల్టేజెస్కి దీని వోల్టేజ్కి చాలా తేడా ఉంటుంది. ఓకేనా? అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫ్లూక్ మల్టీమీటర్ ద్వారా ఈ రీడింగ్ అయితే తీసుకున్నానని చెప్పి ప్రాగ్మా ఫిక్స్లో అతను చెప్తున్నాడు. ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఎన్ని లైన్స్ మనం చెక్ చేసుకోవాలంటే మొత్తం 6 లైన్స్ ఉన్నాయి. EL ON 1, EL ON 2, EL VDD, EL VSS, AVDD, VPH పవర్. ఓకేనా? ఈ టోటల్గా ఈ 6 లైన్స్ మాత్రం మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. వీటిల్లో ఫస్ట్ VPH పవర్ క్లిక్ చేస్తున్నాం. చూడండి, ఏ లైన్ అయితే క్లిక్ చేస్తామో ఆ లైన్కే మనకి హైలైట్ అవుతుంది అన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఛార్జింగ్ ఐసీ నుంచి VPH పవర్ జనరేట్ అయ్యింది. VPH పవర్ జనరేట్ అయ్యి ఆడగలిగింది. చూడండి, ఇక్కడ మనకి ఆక్టా ఐసీ దగ్గర రెండు కాయిల్స్ కనెక్ట్ అయ్యి ఐసీలోకి ఇన్ అవుతుంది. చూడండి, ఇదిగోండి ఈ పక్క, తర్వాత అక్కడ పైన కూడా ఒక లైన్ కనెక్ట్ అయ్యింది, ఈ సైడ్ కూడా ఒక లైన్ కనెక్ట్ అయ్యింది. ఇది వచ్చేసి మనకి నెగిటివ్ వోల్టేజ్ జనరేట్ చేసేందుకు ఒక కాయిల్ ఇస్తాడు ఆక్టా ఐసీ దగ్గర. మొత్తం 3 కాయిల్స్ ఉంటాయి, 2 VPH పవర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఒకటి మాత్రము -4.8 వోల్ట్స్ ఉంది కదా, ఆ వోల్ట్ జనరేట్ చేయడానికి గ్రౌండ్కి ఇస్తాడు. అది షార్ట్ ఉన్నట్టు కాదు, షార్ట్ వస్తుంది మనకు, షార్ట్ చూపిస్తుంది, షార్ట్ ఉన్నట్టు కాదు. ఇక్కడ చూడండి, EL VDD లైన్ ఉంది, ఇది ప్లస్ వోల్టేజ్ అన్నట్టు. EL VSS ఉంది, ఇది మైనస్ వోల్టేజ్, -4.6, 4.8 అట్ట వస్తుంది. ఇక్కడ చూడండి, ఆ లైన్ ఎక్కడెక్కడ ఏ కాంపోనెంట్ టచ్ చేస్తుంది, ఎక్కడికి వెళ్ళిందని క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇది AVDD, ఇది మెయిన్ వోల్టేజ్, 7 వోల్ట్ నుంచి 8 వోల్ట్ మధ్యలో వస్తుంది. ఇది చూడండి,
ఇది ప్లస్ వోల్టేజ్, ఆ కాంపోనెంట్ టచ్ చేసుకుంటా కనెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇది మెయిన్ వోల్టేజ్. ఇక చూడండి మనకి ఏ లైన్ మీద ఎంత జిఆర్ రావాలో కూడా క్లియర్గా ఇచ్చున్నాడు. మనకి బోర్నియోలు అయితే ఈ విధంగా ఉండదు, ప్రాగ్మ ఫిక్స్ ఫిక్స్లు అయితే మనకి క్లారిటీగా ఇస్తాడు. ఇక్కడ చూడండి ఈఎల్ విఎస్ఎస్ మీద ఓఎల్ రావాలి, ఓకేనా, క్లియర్గా ఇచ్చున్నాడు చూడండి. ఇది ఆక్టా ఐసీ. ఇప్పుడు మనం ఈ ఐసీ దగ్గరే మనం చెక్ చేయాల్సి వస్తుంది. దీంట్లో అయితే చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మనకి బోర్నియో మీద కూడా మంచిగానే అనిపిస్తుంది. బోర్నియో అయితే అన్నీ ఒకేసారి వచ్చి గందరగోళంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఈఎల్ ఆన్ ఆన్ టూ, ఈఎల్ ఆన్ వన్, ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఆక్టా ఐసీ నుంచి డైరెక్ట్గా డిస్ప్లే కనెక్టర్కి వెళ్ళున్నాయి, ఓకేనా. ఇక్కడ చూడండి చాలా క్లారిటీగా అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే అది ఒరిజినల్ బోర్డును యాజ్ ఇటీజ్గా చూపిస్తాడు, దీంట్లో ఏంటంటే 3D ఇమేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. రైట్, బోర్డు మనం స్కెమేటిక్లో, సారీ, మనం ప్లాగ్మా పిక్సెల్ చూసాము. ఇప్పుడు మనం లైవ్లో బోర్డు మీద ఆ లైన్స్లో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే జిఆర్ వాల్యూ చూద్దాము. జిఆర్ వాల్యూ చూడాలి. జిఆర్ వాల్యూ చూస్తే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది, ఎందుకంటే లైన్లో ఏమన్నా షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఉందా లేదంటే లైన్ ఏమైనా ఓపెన్ అయిందా అనే క్లారిటీ కోసము మనం జిఆర్ వాల్యూ ఫస్ట్ చూడాలి. ఇక్కడ చూడండి మల్టీమీటర్ చూపిస్తున్నాను, జిఆర్ వాల్యూ ఫస్ట్ చూస్తున్నాను. ఫస్ట్ విపిహెచ్ లైన్ మీద చూస్తున్నాను చూడండి. విపిహెచ్ లైన్ మీద అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ప్రాబ్లం ఉంటే అసలు మొబైల్ ఆన్ కాదు. ఇక్కడ చూడండి 0.369 వస్తుంది విపిహెచ్ లైన్ మీద జిఆర్ వాల్యూ, ఓకే, బాగానే ఉంది. ఇక్కడ చూడండి రెండు కాయిల్స్ దగ్గర చూస్తున్నాను, రెండు కాయిల్స్ దగ్గర జిఆర్ వాల్యూ అయితే మనకి ఓకే ఉంది. తర్వాత మనకేం కావాలి, ఇంకా ఏవిడిడి లైన్ మీద చూడాలి. ఏవిడిడి మెయిన్ లైన్, అది 7 to 8 వోల్టేజ్ వచ్చే లైన్ అది, ఓకేనా. ఆ లైన్ మీద ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాము. ఇది విఎస్ఎస్ మైనస్ వోల్టేజ్ జనరేటర్, ఇది దీని మీద ఓఎల్ రావాలి యాక్చువల్లీ. ఇదిగోండి ఓఎల్ వస్తుంది. ఇది ఏవిడిడి లైన్, ఇది దీని మీద 0.681 వస్తుంది జిఆర్, ఓకే ఉంది. ఇక్కడ కూడా మనకి 0.665 వస్తుంది, ఓకే ఉంది. ఒకసారి మనకి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈఎల్ ఆన్ వన్ ఆన్ టూ ఉన్నాయి కదా, ఇవి మధ్యలో వస్తున్నాయి, ఆ మధ్యలో చెక్ చేసి చూపిస్తాను. ఇది ఈఎల్ విఎస్ఎస్ లైన్, ఇది ఈఎల్ విఎస్ఎస్, ఇది ఏదైతే ఓఎల్ రావాలి దాంట్లో ఓఎల్ రావాలనే ఇచ్చున్నాడు, ఓఎల్ఏ వస్తుంది, నో ప్రాబ్లం. మనకి ఈఎల్ ఆన్ వన్, ఈఎల్ ఆన్ టూ, ఈ రెండు ఉన్నాయి కదా, వీటి మీద మనకి జిఆర్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం చూడండి. 0.729 వస్తుంది, ఇది ఓకే అన్నట్టు. దాని పక్కది కూడా సేమ్ అదే రావాలి. ఇక్కడ ఐసీ దగ్గర చెక్ చేస్తున్నాం చూడండి, ఐసీ దగ్గర చెక్ చేసిన అదే ఈఎల్ ఆన్ వన్, ఈఎల్ ఆన్ టూ, అవి రెండు మనకి జిఆర్ వాల్యూ ఓకే ఉన్నాయి, ఓకేనా. టోటల్గా మనకి అన్ని లైన్స్ జిఆర్ వాల్యూ అయితే కరెక్ట్గానే వస్తుంది, ఓకేనా. ఇక చూడండి ఇది ఇక్కడ హై జిఆర్ అయితే వస్తుంది. ప్రోబ్స్ చేంజ్ చేసి ఒకసారి చూస్తున్నాం చూడండి, ఇది చూడండి లో జిఆర్ వస్తుంది 0.588, ఇది ఓకే, ఓకేనా. టోటల్గా మనకి జిఆర్ వాల్యూ అంతా ఓకే ఉంది, అంటే ప్రోబ్స్ రివర్స్లో పెడితే హై జిఆర్ వస్తుంది, ప్రోబ్స్ కరెక్ట్గా పెడితే కరెక్ట్ వాల్యూ అయితే మనకి రావడం జరుగుతుంది, ఓకేనా. టోటల్గా మనకి జిఆర్ వాల్యూలో మనకి అంటే లైన్ కట్ అవ్వలేదు, ప్లస్ లైన్లో ఏ లైన్లో కూడా షార్ట్ సర్క్యూట్ అయితే మనకి కనిపించలేదు. ఇక్కడ చూడండి ఇది ఈఎల్విడిడి ప్లస్ వోల్టేజ్ జనరేటర్, ప్లస్ వోల్టేజ్ లైన్ అది, ఓకేనా. ప్లస్ 4.6, 4.5 అట్లా వస్తుంది వోల్టేజ్ దాని మీద. ఈ ఈఎల్ ఆన్ టూ లైన్ మీద మనం చెక్ చేసేదానికి అక్కడైతే అవకాశం లేదు, కనెక్టర్ మీద డైరెక్ట్ చెక్ చేయాల్సిందే. ఇక్కడైతే ప్రోప్ అయితే మనకి ఇన్సర్ట్ అవ్వట్లేదు, అందుకే దాన్ని స్కిప్ చేస్తున్నాను. ఆన్ వన్ ఆన్ టూలో
మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం 99% ఉండదు, ఎందుకంటే ఏ వోల్టేజ్ దాని మీద జనరేట్ అవ్వదు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఏవిడిడి మెయిన్ మెయిన్ లైన్. ఇది ఈ మెయిన్ లైన్ మనకి ఇంపార్టెంట్, మెయిన్ లైన్ మీద కూడా మనకి జిఆర్ వాల్యూ అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొబైల్ పవర్ ఆన్ చేసి వోల్టేజ్లు వస్తున్నాయా లేదా చూడాలి. ఒక ప్లస్ వోల్టేజ్, ఒక మైనస్ వోల్టేజ్, తర్వాత మెయిన్ వోల్టేజ్, లైటింగ్ సంబంధించిన మెయిన్ వోల్టేజ్ అయితే రావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ విపిహెచ్ పవర్ వస్తుందా? విపిహెచ్ పవర్ వస్తుంది, 3.6 వస్తుంది. ఇక్కడ చూడండి, సెకండ్ కాయిల్ దగ్గర కూడా విపిహెచ్ పవర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తాము, తర్వాత ఏంటంటే మొబైల్ పవర్ ఆన్ చేయకుండా ఇందాక డైరెక్ట్గా బ్యాటరీ కనెక్ట్ చేసి చెక్ చేసాము. ఇప్పుడు మొబైల్ పవర్ ఆన్ చేసి బ్యాటరీ పెడితేనే విపిహెచ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది, పవర్ ఆన్ చేయవలేదు. ఇప్పుడు పవర్ ఆన్ చేసి చేస్తేనే మనకి ఏవిడిడి లైను, ఈఎల్విడిడి లైను, ఈఎల్విఎస్ఎస్ లైను ఈ మూడు కూడా మొబైల్ బ్యాటరీ కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేసి మరీ చెక్ చేయాలి. ఆన్ చేయకుండా అయితే ఈ వోల్టేజ్లు మనకి జనరేట్ అవ్వవు. ఒకసారి చూడండి, పవర్ ఆన్ చేశాను, పవర్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదిగోండి, ఇది విడిడి ఏవిడిడి 7.6 వస్తుందా? 7 to 8 వోల్ట్ మధ్యలో రావాలి, అది ఓకే ఉంది. ఇక్కడ చూడండి, విఎస్ఎస్ మైనస్ వోల్ట్ జనరేట్ చేసేది ఇది ఈ లైను. ఈ మైనస్ వోల్ట్ వచ్చే దానిలో ఏం రావట్లేదు. ఈఎల్విడిడి ఈ లైన్లో కూడా ఇది ప్లస్ వోల్టేజ్ వచ్చే లైను, దీంట్లో కూడా మనకి ఏమీ రావట్లేదు. చూడండి, ఈ రెండు లైన్స్కి మనకి దీంట్లో 0.500 వస్తుంది, దీంట్లో మాత్రం 7 to 7.6 వస్తుంది, ఇది ఓకే ఉంది. పై దాంట్లో మాత్రం ఈఎల్విడిడి లైన్లు మాత్రం ఏ వోల్టేజ్ మనకి రావట్లేదు. ఓకేనా, టోటల్గా 2 వోల్టేజ్లు మిస్ అయింది, ప్లస్ వోల్టేజ్ మైనస్ వోల్టేజ్లు అయితే మనకి మిస్ అవ్వడం జరిగింది. జిఆర్ వాల్యూ మాత్రం ఓకే ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, జిఆర్ వాల్యూ మాత్రం మనకి 100% క్లియర్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వోల్టేజ్ని జనరేట్ చేసేది ఏదంటే ఐసీ నుంచి అవుట్పుట్ రావాలి. మనం ఏం చేద్దామంటే ఈ ఐసీని చేంజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఐసీ రిమూవ్ చేస్తున్నాను. ఐసీ రిమూవ్ చేసి మన దగ్గర వేరే స్క్రాప్ బోర్డు అయితే ఉంది, ఆ శాంసంగ్ స్క్రాప్ బోర్డు అయితే ఉంది. ఆ స్క్రాప్ బోర్డులో నుంచి ఈ ఆక్టా ఐసీని రిమూవ్ చేసి రీప్లేస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, శాంసంగ్ బోర్డు ఉంది. ఈ ఐసీ వేసేటప్పుడు మనకి డైరెక్షన్ ఆ డాట్ అనేది ఐసీ పైన డాట్ అనేది ఏ వైపు ఉందో ముందు తీసే ముందే చూసుకోవాలి. తీసే ముందు చూసుకొని తర్వాత వేసేటప్పుడు కూడా సేమ్ అదే డాట్ ఆ పక్కే ఉండేటట్టు మనం వేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా వేసామంటే మనకి ఈ ఐసీ అయితే కరెక్ట్గా వేసినా కానీ వర్క్ అయితే అవ్వదు. అది చూసుకోండి, డాట్ చూడండి, పై మూలకు ఉంది కరెక్ట్గా, అదే మూలకు మనం వేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్గా రీప్లేస్ చేసాము ఐసీని. ఒకసారి మొబైల్ పవర్ ఆన్ చేసి లైటింగ్ గ్రాఫిక్ అనేది వస్తుందా లేదా చెక్ చేద్దాము. ఇది ప్రాబ్లం ఏంటంటే డిస్ప్లే కూడా ప్రాబ్లం ఉంది, డిస్ప్లే కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి వేరే డిస్ప్లే ఒకసారి పెట్టి చెక్ చేస్తున్నాను. చూడండి, లైటింగ్ ఐసీ ఆక్ట ఐసీ ప్రాబ్లం ఉంది, తర్వాత డిస్ప్లే కూడా ప్రాబ్లం ఉంది. ఈ ఆక్ట ఐసీ చేసిన తర్వాత పాత డిస్ప్లే పెట్టి చెక్ చేస్తే మనకేమీ రాలేదు. అప్పుడు మళ్ళీ వేరే డిస్ప్లే ఒకటి చెక్ చేస్తే దాని మీద అయితే వస్తుంది. ముందు చెక్ చేసాము కూడా, కొత్త డిస్ప్లేతో ముందు కూడా చెక్ చేసాము కానీ ఏమీ మనకి రాలేదు. ఆక్ట ఐసీ మార్చిన తర్వాత కొత్త డిస్ప్లేతో మనకి వర్క్ అవడం జరిగింది. ఒకసారి పవర్ ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఒప్పో అని బట్టి మీద లోగో వచ్చింది కదా. ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్గా మనకి రిపేర్ అయితే అయింది. ఇప్పుడు మనకి రావాల్సిన వోల్టేజ్లు వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి,
మొత్తానికి రెండు కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకటి ఐసీ కంప్లైంటు, ఆక్ట్ ఐసీ కంప్లైంటు, రెండోది ఏంటంటే డిస్ప్లే కూడా కంప్లైంట్ ఉంది. ఓకేనా, ఆల్రెడీ మనకి పంపించిన టెక్నీషియన్ ఆల్రెడీ చెక్ చేసి అని చెప్పాడు. చెక్ చేసి అని చెప్తేనే మనం డైరెక్ట్ తీసుకున్నాం అన్నట్టు మొబైల్. అయినా కానీ డౌట్ వచ్చి ఒకసారి మళ్ళీ డిస్ప్లే వేరేది పెట్టి చెక్ చేసాము. వేరేది పెట్టి చెక్ చేసినప్పుడు పాత డిస్ప్లే మీద అయితే మనకి నో లైటింగ్, నో గ్రాఫిక్. కొత్త డిస్ప్లే మాత్రం మీద మాత్రం మనకి రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఒకసారి మల్టీమీటర్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మైనస్ వోల్టేజ్, ప్లస్ వోల్టేజ్, తర్వాత మెయిన్ వోల్టేజ్. ఇక్కడ చూడండి మైనస్ 4.8 ఉందా, ఈఎల్విఎస్ఎస్ లైన్ ఇది, ఇది ఓకే ఉంది. తర్వాత ఇది ప్లస్ ఈఎల్విడిడి లైన్, ఇది 4.5, ఇది మెయిన్ వోల్టేజ్. ఇందాక కూడా వచ్చింది మెయిన్ వోల్టేజ్, ఇందాక వచ్చింది ఏవిడిడి. మిగతా ఈ రెండు రాలేదు, ఆ రెండు కూడా ఇప్పుడు మనకి రావడం జరిగింది. ఓకేనా, డిస్ప్లే కనెక్ట్ చేసి మొబైల్ పవర్ ఆన్ చేసి ఈ వోల్టేజెస్ మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇది కొంచెం టైం అయితే పట్టింది, ఎంబటినైతే ఆన్ అవ్వలేదు, కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను. ఒప్పో లోగోలో ఉంది, తర్వాత కలర్ ఓఎస్ అని వస్తుంది చూడండి. ఛార్జింగ్ కూడా లేదు బ్యాటరీలో, అందుకే పూర్తిగా మీకు అయితే చూపించలేకపోతున్నాను. ఇక్కడ చూడండి ఇది కూడా కలర్ ఓఎస్ వచ్చిందా, ఇలా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.